ఏమైంది డాడీ? అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం లేదు నానా, ఏం లేదు, బానే ఉన్నాను. బాగుంటే పెదాల మీద నవ్వు ఉండాలి, కానీ ఈ టీయర్స్ ఎందుకమ్మా? ఎందుకమ్మా ప్రతి ఇయర్ ఇడే ఎందుకు మా బాధగా ఉంటావు? ఎక్కువ మాట్లాడవు, నీళ్ళు నువ్వే ఏడుస్తావు. డాడీ నువ్వన్నా చెప్పు డాడీ, మమ్మీ ఎందుకు ఏడుస్తుంది? సారీ ప్రీతి, పిల్లలు అడిగే ప్రశ్నలకి నీకన్నిటికీ అన్నిటికీ నేనే కారణం. ఐఎమ్ వెరీ సారీ ప్రీతి. ప్లీజ్ అమ్మా, ఏమైందో చెప్పు, నాకు కూడా ఏడుపు వస్తుంది. ఈరోజు మా లైఫ్లో మెమరబుల్ అండ్ వర్స్ట్ డే నాన్న. మీ డాడీది నాది లవ్ మ్యారేజ్ అని తెలుసు కదా. మేము పెళ్లి చేసుకొని యుఎస్ వెళ్ళాము. ఒక నెల తర్వాత మా ఇంటికి వెళ్ళాము. అంతేకాదు, అంకుల్ నన్ను కొట్టారు, అమ్మని నన్ను ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండదని చెప్పారు. ఆయనకు అవమానం జరిగిన చోట నాకు ఉండాలనిపించలేదు, అందుకే ఇద్దరం వచ్చేసాను. కానీ కానీ అమ్మ గుర్తొస్తుందిరా, అమ్మని చూడక 12 ఇయర్స్ అవుతుంది. మీరు స్కూల్కి వెళ్ళిపోయాక నేను ఒక్కదాన్నే ఉంటాను, అప్పుడు అమ్మ చాలా గుర్తొస్తూ ఉంటుంది. ప్రీతి లేచావా, ప్రీతి కాఫీ తాగు, ప్రీతి కాలేజ్కి టైం అవుతుంది, ప్రీతి అది, ప్రీతి ఇది అని. ప్లీజ్ ప్రీతి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అమ్మా, ఇన్ని ఇయర్స్లో అమ్మమ్మ దగ్గరికి వెళ్ళలేదా? అమ్మ ఎన్నిసార్లు కాల్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ అవ్వలేదురా. మామయ్య వాళ్ళు ఏమన్నా అంటే అమ్మ తట్టుకోలేదు. నేనే 2 టైమ్స్ వెళ్ళా, అప్పుడు అర్థమైంది లైఫ్ టైం వాళ్ళు నన్ను ఒక ఎనిమిలా చూస్తున్నారని. మనకు అదృష్టం అంతే. అమ్మా తిట్టడు, ఒకసారి ఇప్పుడు అమ్మమ్మ కాల్ చేద్దామా? సూర్య పిచ్చా, నీకు డాడీ చెప్తున్నాడు కదా ఎనిమిలా చూస్తున్నారని, తిడుతుందే? తిట్టనీరా, తిట్టేదెవరు, మన అమ్మమ్మే కదా. మమ్మీ ఒక్కసారి ట్రై చేద్దాం, ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ. దా మమ్మీ ఇప్పుడే వెళ్ళి కాల్ చేద్దాం రా మమ్మీ. ఇప్పుడా? ఇప్పుడెందుకు నాన్న? ఇప్పుడే కదా మమ్మీ అనుకున్నాం కాల్ చేద్దామని. ప్లీజ్ మమ్మీ రా మమ్మీ, చేద్దాం మమ్మీ, దా మమ్మీ ప్లీజ్. హలో, ఎవరండి ఫోన్ చేసి ఎవరంటే మాట్లాడరు? అమ్మా, నేను ప్రీతిని. ప్రీతి, ఎవడు చచ్చాడని ఫోన్ చేశావే? ఫోన్ పెట్టేయ్.
ఏంటి సీత కూతురు మీద ప్రేమ పుట్టింది అప్పుడే పోయిందా తల్లికి ఆశ ఉంటుంది పిల్లలు తప్పు చేస్తే దండించే ఆవేశం ఉంటుంది ఎన్ని రోజులు దూరంగా ఉంటావు మన చావుని మనకు పరిచయం చేసిన కూతురండి అది ఈ జన్మలో కలవను చూడను మాట్లాడను నీ ఇష్టానికి గౌరవం ఇస్తాను నీ మాటకు విలువ ఇస్తాను నీలో నువ్వు బాధపడకు సరేనా సిద్ధూ సిద్ధూ చెప్పే అమ్మ మాటలు వింటుంటే ఏడుపొచ్చిందిరా పాపం అవునే అమ్మను ఒక 1 అవర్ చూడకపోతేనే ఎలానో ఉంటుంది అలాంటిది ఇన్ని ఇయర్సా అవునరా హెల్ప్ చేస్తావరా అమ్మమ్మని అమ్మని కలుపుతాం ఏంటే నువ్వు అనేది డాడీ వెళ్తేనే తిట్టి పంపారంట ఇంకా మనం వెళ్తే అయ్యో అన్నయ్య మనం ఎవరో అమ్మమ్మకి తెలియదు కదరా జాగ్రత్తగా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సెటిల్ అయిపోదాం మెల్లగా మనం అంటే ఇష్టం వచ్చేలాగా చేద్దాం దాని తర్వాత ఇద్దరిని కలిపిద్దాం వింటుంటే బానే ఉంది కానీ భయంగా ఉంది బ్రో మన అమ్మ నాన్న మనల్ని ఇక్కడ తీసుకురాకపోతే ఫుట్పాత్ మీద అడుక్కుంటూ ఉండేవాళ్ళం అవునే మనకింత మంచి లైఫ్ ఇచ్చారు సొంత పిల్లల్లా చూసుకుంటున్నారు కదా అరే అన్న ప్లీజ్ రా సపోర్ట్ చేయరా ఎలా అయినా కలుపుదాం రా మా అన్న కదూ లైఫ్ లాంగ్ అమ్మ అమ్మమ్మ హ్యాపీగా ఉంటారా పైనున్న మన అమ్మ నాన్న కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారా సరేనే అలానే చేద్దాం ముందు అమ్మ నాన్నని అడుగుదాం పదా సరే పదా ప్రీతి సూర్యని హెల్ప్ చేస్తుందంటే ఏదో టెండర్ పెడుతుందని అర్థం అదేం లేదు డాడీ కానీ ఉంది మరి ఏం కావాలి పాకెట్ మనీ కావాలా బయటికి ఏమన్నా వెళ్తారా పోని సినిమాకి వెళ్దామా అదేం కాదు నాన్న సూర్య చెప్పే చెప్తానా ఆగ్రా అమ్మా ఇటు తిరుగు చెప్పు నాన్న అబ్బా తిరుగుమా సరే చెప్పు అబ్బా మమ్మీ అది పక్కన పెట్టు మమ్మీ సరే ఏంటో చెప్పు చనిపోయినా మా డాడీ చెప్పాడు మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి ఏదో రకంగా తిరిగి హెల్ప్ చేస్తే లైఫ్ ఇచ్చిన పేరెంట్స్కి చాలా పుణ్యం అంట ఏ హెల్ప్ ఎవరికి చేస్తావు నీకేమా నాకా నాకేం హెల్ప్ చేస్తావు నాన్న మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా మమ్మీ ఏం మాట్లాడుతున్నావు సూర్య నేను సిద్ధు వెళ్ళి అమ్మమ్మ కోపం పోగొట్టి ఇద్దరిని కలుపుతామమ్మా అదంతా ఈజీ కాదు నానా వద్దు మిమ్మల్ని ఏమన్నా అంటే వద్దు అస్సలే వద్దు అయ్యో డాడ్ అమ్మమ్మకి ఆది ఒక్కతే తెలుసు కదా మేమిద్దరం ఎవరో తెలియదు కదా అందుకే వేరే వాళ్ళలాగా మేమిద్దరం వెళ్తాం అమ్మా ప్లీజ్ మాకేం కాదు అయినా తెలిస్తే ఏమవుద్ది అమ్మమ్మ తిడతారు తిట్టని తప్పేంటి మా అమ్మమ్మనే కదా అమ్మా ప్లీజ్ నువ్వు అమ్మమ్మ కలిసి హ్యాపీగా ఉంటే చూడాలనుందమ్మా అది కాదు నాన్న అమ్మా ఇంకేం మాట్లాడొద్దు నువ్వు చెప్తే నా మీద ఒట్టే రేపే వెళ్తున్నామా అమ్మమ్మ దగ్గరికి
అమ్మమ్మకేమేమిష్టమో అనే చేసేసేయి. తాతకేదో గిఫ్ట్ కొనా అన్నావు కదా, అది కూడా ఇచ్చేసేయి. మేము వెళ్ళి చేస్తాం. నేను మీ అమ్మని కాదు నాన్న, సంతోషం కోసం వచ్చిన నువ్వే మా అమ్మ. అమ్మమ్మకి అరిసెలంటే చాలా ఇష్టం. చున్న అయితే వేలు నాకేస్తుంది. తాతయ్యకి ఈ బుక్ ఇచ్చేసేయండి. ఇంకా అమ్మమ్మకి కోపం తగ్గితే ఆ బ్యాగ్లో చీర పెట్టాను, అది కూడా ఇచ్చేసేయండి. అమ్మమ్మకి క్లాసికల్ డాన్స్ అంటే ప్రాణం. క్లాసికల్ డాన్స్ చేసేవాళ్ళంటే ఇంకా ఇష్టం. పొద్దునే 5 o'clock అంతా లేస్తుంది. స్నానం చేసి పూజ కంపల్సరీ. తాతయ్యకి కాఫీ ఇచ్చిన తర్వాతనే మిగతా ఇంటి పనులని స్టార్ట్ చేస్తుంది. అబద్ధం చెప్పేవాళ్ళంటే అస్సలు నచ్చదు. పొరపాటున కూడా అబద్ధం ఆడకండి. ఇంటికి ఎవరన్నా వస్తే కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తుంది. అమ్మా మాటిస్తున్నా, త్వరలో అమ్మ చేత ముద్ద తింటావు. ప్రీతి, ఆద్య వచ్చి సూర్యసిద్ధు ఎక్కడున్నారు, అమ్మమ్మింటికి వెళ్ళారంటే అసలు చెప్తే వింటుందా? నువ్వు నాకు కాల్ చెప్పి డాడీ, నేను తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమ్మమ్మన్న తాతయ్య అన్న తన ఫోటో ఎక్కడక్కడ చూసుంటారు, మళ్ళీ థింగ్స్ కాంప్లికేట్ అవుతాయి. సరేరా. సరే డాడీ, వెళ్దామా? సరే రండి. మమ్మీ బ్లెస్ చేయి నీ కూతురు మీ మమ్మీ ప్రేమని తీసుకొని రావాలని. సిద్ధు, అమ్మమ్మ అసలే బీబీ మిషన్, చాలా కేర్ఫుల్గా ఉండాలి సరేనా? ఇద్దరు కలిసి ఉండండి సరేనా? అదిగో ఆ థర్డ్ హౌస్ అమ్మమ్మది. సరే డాడ్, మీరు వెళ్ళండి, మిగతాదంతా నేను చూసుకుంటా. సరే సిద్ధు, చలితో ఉండు, అమ్మమ్మకి కోపం ఎక్కువ. నా కోపిక ఎక్కువ కదా డాడ్, నేను చూసుకుంటా. సరే సరే, బాయ్ డాడ్. రేయ్ నాక్ చేయ్. ఆహా, నేను నాక్ చేయను, నువ్వే నాక్ చేయే. ఎవరు? రే వాయిస్ ఏంట్రా అంత వైలెంట్గా ఉంది. అబ్బబ్బబ్బబ్బా, ఎవరది? వస్తున్నా, నాగండి. ఎవరమ్మా, ఏం కావాలి? గురుగారికి నమస్కారం. రే సిద్ధు, ఇది పట్టుకోరా. ఆశీర్వదించండమ్మా. అబ్బో అయ్యయ్యో, ఏంటమ్మా ఇదంతా?
మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మా అమ్మకి క్లాసికల్ డాన్స్ అంటే పిచ్చి, మా చెల్లికి కూడా. హైదరాబాద్, కాజీపేట్, నల్గొండ, వరంగల్ అన్ని సిటీలు భూతత్వం పెట్టి ఎతికినా నాకు డాన్స్ నేర్పించే గురువు కనిపించలేదు. మీ గురించి తెలుసుకునే వచ్చాం. అవునండి, ఎత్తి పరిస్థితిలో మీరు నాకు క్లాసికల్ డాన్స్ నేర్పిస్తే మీ పేరు చెప్పుకుంటానమ్మా. కాదనద్దమ్మా ప్లీజ్. సరే సరే, హైదరాబాద్ నుంచి వచ్చామంటున్నారు, మరి ఉండటానికి అది? అయ్యో, ఇక్కడే ఉంటే దూరం అవుతుంది కదండి. మీ ఇంట్లోనే ఉంటూ మీకు హెల్ప్ చేస్తూ ఇక్కడే ఉంటాం. ఏమంటావే సూర్య? అవునరా సిద్ధు, అమ్మగారికి కూడా పిల్లలు ఉండే ఉంటారు, మనవడు మనవరాలు ఉండే ఉంటారు, మనల్ని అలానే అనుకుంటారు. అనుకుంటారు కదా అమ్మగారు? అదేం కాదు, నాకు మనవడు మనవరాలు ఎవరూ లేరు. నాకు మా ఆయన, మా ఆయనకు నేను, మాకెవరూ లేరు. గురుగారు, నాకు నాట్యం నేర్పించండి ప్లీజ్. సరే, ఇక్కడే ఉండండి, మా వారిని అడిగేసి వస్తాను. రే, ఒప్పుకుంటదంటావా? నువ్వు ఆగే, నాకు భయం వేస్తుంది. ఏమండి, ఇద్దరు పిల్లలు వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు, మరి నా దగ్గర డాన్స్ నేర్చుకుంటామంటున్నారు, మరి మీరు రమ్మని చెప్పేసి వాళ్ళకి, మరి మన ఇద్దరమే కదా ఉండేది, ఎలాగో నేర్చుకుంటున్నారు, టైం పాస్ అవుతుంది మనకు కూడా. అలాగే రమ్మని చెప్తానైతే. దేవుడో దేవుడో ప్లీజ్ దేవుడో, అమ్మమ్మ ఒప్పుకోవడో ప్లీజ్ దేవుడో. సరే, మా వారు ఒప్పుకున్నారు, లోపలికి రండి. థ్యాంక్స్ అమ్మమ్మా. అమ్మమ్మనా? అదే అమ్మగారు, అమ్మగారు అనబోయి అమ్మమ్మ గారు అన్నాను. సరే గాని రండి, పదండి లోపలికి. అదిగో ఆ గదిలో మీరుండొచ్చు, సరేనా? ఇక్కడ ఉండాలంటే కొన్ని షరతులున్నాయి. పొద్దున 6 లేవాలి, సరేనా? అర్థమైందా? మీరు ఎలా అంటే అలా అమ్మగారు, నన్ను ఆశీర్వదించండి. అయ్యయ్యో, ఇదంతా ఎందుకమ్మా? అమ్మా నాన్న నెంబర్లు పేర్లు ఇవ్వండి, నేను వాళ్ళతో మాట్లాడతాను, సరేనా? ఎలారా? నేను రాస్తా అమ్మగారు. సరేమ్మా, నేను మాట్లాడతాను, మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి, తినటానికి ఏమైనా పెడతాను. అమ్మయ్యా, ఇంట్లోకి ఎంటర్ అయిపోయాం రా, ఇంకా అమ్మమ్మ ప్రేమ గెలవాలంతే. అవునే సూర్య. అమ్మమ్మ కాలు ముక్కగానే ఏమోరా, గుడిలో ఉన్న అమ్మవారిని తాకినట్టయింది. అవును కదా? అయ్యయ్యో, అమ్మకి ఫోన్ చేయాలి, ఏమైందని టెన్షన్ పడుతూ ఉంటారు. హలో సూర్య, సిద్ధు వెళ్ళారా లోపలికి? వచ్చేసామమ్మా. అమ్మయ్య, ఈశ్వర, ఎంతమంది దేవతలకి మొక్కానో తెలుసా నాన్న? అవునమ్మా, నిజంగానే అమ్మమ్మ దేవతలాగానే ఉంది. ఇంకా ఏమందమ్మమ్మ, ఏమన్నా మాట్లాడిందా? చాలా బాగా మాట్లాడిందమ్మా.
మేమెవరో తెలుసుకోవడానికి అమ్మమ్మ నంబర్ అడిగింది. నేను ఇంటెలిజెంట్ గా రాజేష్ వాళ్ళ నంబర్ ఇచ్చేసా. సరే నాన్న, నేను రాకేష్ వాళ్ళ పేరెంట్స్ కి కూడా చెప్తాను. ఒకవేళ అమ్మ ఫోన్ చేస్తే మా పిల్లలే అని చెప్పమని చెప్తానులే. అమ్మా నువ్వేం టెన్షన్ పడకు, నిన్ను అమ్మమ్మని మేం కలుపుతాం. ఇది సూర్య మాట. ఎన్ని జన్మల పుణ్యము మీరు మా ఇంటికి వచ్చారు. లవ్ యు నాన్న. లవ్ యు టు అమ్మా. సరే అమ్మమ్మ చూస్తే ప్రాబ్లం అవుతుంది, మేము మళ్ళీ కాల్ చేస్తాం. సరే నాన్న, జాగ్రత్త. బాయ్ అమ్మా. సరే దాయ సూర్య, వెళ్ళి ఫ్రెష్ అవుదాం. సరే పద. ఏమో అమ్మా, నాకెప్పుడూ ఇలా కన్నీళ్ళు రాలేదు. ఏమో మీ డాన్స్ చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అవునా? అయితే నిన్ను కూడా నాలాగా మంచి డాన్సర్ని చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ అమ్మగారు. సరే కాళ్ళు చేతులు కడుక్కొని సిద్ధిని కూడా తీసుకుని రా, భోజనం పెడతాను, సరేనా? పిల్లలు రండి, భోజనానికి రండి తొందరగా. ఫస్ట్ కూర వేసి అన్నం పెట్టాలి, అది మన సాంప్రదాయం. అమ్మగారు మీకోసం తీసుకొచ్చాం. అరిసెలు? చాలా బాగున్నాయి. ఎవరిచ్చారు? మా అమ్మగారు మీకు ఇష్టమని పంపారు. అవునా? చాలా బాగున్నాయి. అవును, తనకెలా తెలుసు నాకు ఇష్టమని? ఇప్పుడు ఎలా రా. హైదరాబాద్ లో ఉండే కొంతమంది మీ శిష్యులు అమ్మకు చెప్పారంట మీకంటే ఇవి ఇష్టమని, అందుకే చేసి పెట్టింది. అవునా? థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ కాదు, ప్రతి వారం చేసి పంపిమంటాను. ప్రతి వారం కాదు, ప్రతిరోజు పంపించినా తింటా, అంత ఇష్టం నాకు. తినండి తినండి. తాతగారు తినేసి పడుకున్నారులే, మీరు తినండి కొంచెం. అయ్యో, నీళ్ళు తాగమ్మా, నీళ్ళు తాగు. మీ అమ్మగారు తలుచుకుంటున్నారేమో. మమ్మల్ని కాదు, మిమ్మల్ని కూడా అండి. నన్న అంటే మా పిల్లలు ఇష్టమైన గురువు దగ్గర ఉన్నారు కదా, అందుకు. అవునా? మీ అమ్మని ఫ్రీగా ఉంటే వచ్చే వారం రమ్మనండి, 2 రోజులు ఇక్కడే ఉండి వెళ్తుంది. రెండు రోజులు కాదమ్మా గారు, 2 ఏళ్ళు ఉండమన్నా ఉంటది. మీరంటే అంత ఇష్టం. అవునా? నేనే రమ్మన్నానని చెప్పండి, సరేనా? సరే అమ్మగారు. తినండి నాన్న, మంచిగా తినండి. చాలు ఇంకొద్దు. ప్లేట్లు ఇక్కడే పెట్టేసి వెళ్ళి చేతులు కడుక్కోండి,
లేదమ్మగారు, ఎవరు తిన్న ప్లేట్ వాళ్లే కడుక్కోవాలి, పక్కనోళ్ళతో కడిగిచ్చకూడదని మా అమ్మ చెప్పింది. మేమే కడుక్కుంటాం. కౌసల్య సుబ్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. సూర్య, ఎప్పుడు లేచావు తల్లి? 4 గంటలకే లేచా. 4కి లేచావా? మా అమ్మ చెప్పింది మిమ్మల్ని అస్సలు కష్టపెట్టద్దని, అందుకే పొద్దున్నే లేచి అన్ని పనులు చేశా. నా బంగారు తల్లి. కాఫీ తాగండి అమ్మగారు. సిద్ధు ఇట్రా, ఇంకొకసారి నన్ను అమ్మగారు అని పిలవకండి, అమ్మమ్మ అని పిలవండి. అమ్మమ్మ అని పిలవచ్చా? అవును సూర్య, అలానే పిలువు. తెలియని వాళ్ళు దూరం వాళ్ళు అనుకున్నా, కాని ఆ దేవుడు ఎక్కడో ఈ బంధం రాసిపెట్టాడు తల్లి. థ్యాంక్ యూ అమ్మమ్మ. చకచక వంట చేసి ఈరోజు మొదటి రోజు కదా, నేను నీకు డాన్స్ నేర్పిస్తా, సరేనా? సరే అమ్మమ్మ. సూర్య, అయినా నువ్వేంటే 5 o'clock లేచావు, ఇంట్లో అయితే 12 అయితే లేవవు. అమ్మమ్మకి డిసిప్లైన్ గా ఉంటే ఇష్టమని అమ్మ చెప్పింది కదరా, అందుకే నేనిలా ఉంటే అమ్మమ్మకి నచ్చుతా కదా. సో అమ్మని అమ్మమ్మని త్వరగా కలపొచ్చు అంతే కదా. నువ్వు నిజంగా సూపర్ సూర్య, చాలా మారిపోయావు. వాళ్ళిద్దరిని కలిపితే అంతే చాలు, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. ఏ ఈ షేప్లో ఉండాలి. ఒక్కసారి నన్ను చూడు. షోల్డర్కి చేతులు ఈక్వల్గా ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4. 5, 6, 7. నాకు పేరు తేవడం కాదు తల్లి,
నిన్నిష్టపడి ఇంత దూరం పంపిన మీ అమ్మకు పేరు తేవాలి. సరేనా? అలాగే అమ్మగారు. సిద్ధు, ఇట్రానన్నా. ఇంట్లో పనంతా నేనే చేస్తా. ఈ చిన్ని చేతులకు ఏమన్నా అయితే ఈ అమ్మమ్మ తట్టుకుంటుందా? చేసి చేసి అలసిపోయిన చేతులమ్మమ్మ, ఇంకా కందిపోద్దు, ఇలానే అందంగా ఉండాలి. నేను చాలామందికి నాట్యం నేర్పించాను, కానీ అందరిలో గురుశిష్యుల బంధమే కనిపించింది. ఏంటో, మిమ్మల్ని చూస్తుంటే నా వారు నాకు చాలా దగ్గర వారు అనిపిస్తోంది. కొట్టాలో కూడా తెలీదా సూర్య? అరే, నేను కొడితే అటు పడింది, నేను ఎంత బాగా ఆడతా తెలుసా నీకు? ఎవరా అది? ఎందుకో, అమ్మ చిన్నప్పుడు ఫోటో లాగుంది కదనే, చూడు సరిగ్గా. అవునరా, అమ్మనేనా సిద్ధు? అయ్యో, అలా దుమ్ములో పడేశానేంట్రా. రే సిద్ధు, రారా. ఏ, అక్కడ పెట్టే ఫోటో, అక్కడ పెట్టు. ఏ ఏ, ఏం కాదురా. అమ్మమ్మ చూస్తే చంపేస్తుంది. రే, నువ్వు నోరు మూసుకునుండు, అరవకు, ఏం తెలియనట్టు కూర్చో. ఆ మమ్మీంటి ఇంకా రావట్లేదు. అమ్మమ్మ ఆకలేస్తుంది. ఆకలేస్తుందా? 10 నిమిషాల్లో వంటైపోతుంది, తినేద్దాం. సరేనా? అలాగే అమ్మమ్మ. రంగమ్మ, రంగమ్మ. సూర్య, పనమ్మే వచ్చేళ్ళిందా? హా, వెళ్ళి చాలాసేపు అయిందమ్మమ్మ. ఈ ఫోటో ఎవరు పెట్టారు ఇక్కడ? ఎవరు పెట్టారు? అడిగేది మిమ్మల్నే, ఈ ఫోటో ఎవరు పెట్టారు? అమ్మమ్మ, అది గదిలో అన్నయ్య ఆడుకుంటుంటే కింద పడ్డదంట, బాగుంది కదా అని తుడిచి అక్కడ పెట్టానమ్మమ్మ. ఫస్ట్ ఫోటో తీసేయండి, తీసేయ్. ఏమైందమ్మమ్మ? ఎవరి పాప? చెప్తా, ముందు బయటపడేయండి. అలాగే అమ్మమ్మ. పడేశామమ్మా. సారీ అమ్మమ్మా, మిమ్మల్ని బాధ పెట్టాం, క్షమించండి. కోపం వస్తే కొట్టండి. ఆ పాప నా కూతురు. మీరు ఎలాంటి పిల్లలు? తల్లి మాట కోసం మీ అమ్మకిష్టమని డాన్స్ నేర్చుకోవడానికి ఇంత దూరం వచ్చారు. కానీ నాకన్న కూతురు అలాంటిది కాదు. దాని పెళ్ళి కోసం, దాని సంతోషం కోసం కన్న తండ్రిని చావు అంచుల వరకు పంపింది. వెళ్ళిపోయి 8 ఏళ్ళయింది. బతికామా చచ్చామా తెలీదు.
బతుకుతున్నామంతే. చుట్టాలు, తాతయ్య, అమ్మ, నాన్న, మా అమ్మ నాన్న అందరూ మమ్మల్ని వెళ్ళేశారు. ఒక్కరు కూడా మేం బతికామా చచ్చామా అని కూడా రాలేదు. ఏ పండగ కూడా పిలవరు, ఏ పండగకి మేం ముగ్గులు కూడా పెట్టం. అమ్మమ్మా ప్లీజ్ ఎడవద్దు, మీకు మేమున్నాం కదా, అన్ని అన్ని మేమే నీకు. అవునమ్మమ్మ ప్లీజ్ ఎడవకండి. మరి అప్పుడు గొడవయ్యాక మళ్ళీ వాళ్ళు రాలేదా? వచ్చారు నాన్న. ఇష్టం లేదు, వారి మొహం కూడా చూడడం ఇష్టం లేదు, పంపేశాం. అవును సిద్ధు, తప్పంతా వాళ్ళదే. పాపం అమ్మమ్మ వాళ్ళు ఎంత బాధపడ్డారు. తాత ఫ్యామిలీ, అమ్మ ఫ్యామిలీ దూరమయ్యారు. మీరు అదృష్టవంతులు, మీ అమ్మ అలాంటిది కాదు. అమ్మమ్మ ఒకవైపు నీ కూతుర్నే పొగుడుతున్నావు, ఇంకొక వైపు నీ కూతుర్నే తిడుతున్నావు. సరే ఒక గంట సేపు ఆడుకోండి, నేను ఆన్లైన్లో క్లాస్ చెప్పొస్తాను, సరేనా? సరే అమ్మమ్మ. సిద్ధు అమ్మమ్మతో అంత ఈజీ కాదురా. అమ్మో ఒక్క ఫోటో ఇంట్లో పెట్టుకుని వాళ్ళు రేపు అమ్మని కలవడానికి ఎలా ఒప్పుకుంటారే? అదే భయం వేస్తుందిరా. చూద్దాం రే. 3 వీక్స్లో అమ్మమ్మ తాత మ్యారేజ్ యానివర్సరీ ఉందిరా. 24 ఇయర్స్, వెరీ వెరీ స్పెషల్ రా. అవును కదా, సరిగ్గా అప్పుడే కలవాలి. కలుస్తారా, కలిపించాలి. ఆ పెళ్ళి చాలా గ్రాండ్గా జరగాలి. అరే సిద్ధు నాకు ఒకసారి ఫోన్. ఎందుకే? నాకు ఒక సూపర్ థాట్ వచ్చిందిరా. అవునా? హలో అమ్మా. సూర్య ఎలా ఉన్నావు నాన్న? మీ మామమ్మ దగ్గర బాగానే ఉన్నామమ్మా. అక్కడ ఉన్నందుకు హ్యాపీగా ఉండాలో, దూరంగా ఉన్నారని బాధపడాలో అర్థం కావట్లేదు నాన్న. అమ్మా కూల్ ప్లీజ్ ఎడవకు. 3 వీక్స్లో అమ్మమ్మ తాతయ్య మ్యారేజ్ యానివర్సరీ ఉంది. అవునా? అప్పటికి మీరు కలుస్తారమ్మా. అంతకన్నా అదృష్టమా, ఇప్పుడెప్పుడు అమ్మని కలవాలి చూడాలి అని ఉంది నాన్న. అప్పుడు చూద్దు కానీ కానీ ఇప్పుడు అమ్మమ్మతో మాట్లాడతావా అమ్మా? ఏంటి సూర్య? ఏం సూర్య, ఏం మాట్లాడుతున్నావు? అమ్మా కానీ తప్పదు, చిన్న అబద్ధం. నువ్వు ప్రీత్ 10 మినిట్స్ ప్రీతి కాదు, కొంచెం గొంతు మార్చి అమ్మతో మాట్లాడు చాలు. సూపర్ సూర్య. అమ్మా 18 ఇయర్స్ తర్వాత అమ్మమ్మతో మాట్లాడే సూపర్ ఛాన్స్, భయపడకమ్మా మాట్లాడు. అమ్మా 2 మినిట్స్. అమ్మమ్మ మా అమ్మతో మాట్లాడతారన్నారు కదా, కాల్ చేశాను. ఇవ్వు. హలో. చెప్పు తల్లి. హలో. హలో అంటే ఎవరు మాట్లాడట్లేదేంటి? హలో మాట్లాడవేం తల్లి. హలో అమ్మగారు, నమస్కారం. నమస్కారం. నీకు నీ సంస్కారానికి మన సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నందుకు. చాలా మంచి పిల్ల, ఏ తల్లి పెంపకమో అనుకున్నా, నీ మాటలు వింటుంటే ఎంత గొప్ప పెంపకమో అర్థమైపోతుంది. అవును.
అవును తల్లి, వీలైనప్పుడు ఖచ్చితంగా ఇంటికి రండి, అందరం కలిసి భోంచేద్దాం. మరోసారి ఇలాంటి విలువలతో పిల్లల్ని పెంచుతున్నందుకు ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అయ్యో పిల్లలు వాళ్ళు, నా పిల్లలు, నా మనవడు, నా మనవరాలు. ఉంటాను, ఈసారి అమ్మను తప్పకుండా రమ్మని చెప్పే. అలాగే అమ్మమ్మ, మేము కాసేపు వెళ్ళి ఆడుకుంటాం. సరే సరే, కానీ భోజనం టైంకి రావాలి, ఓకేనా? సరే అమ్మమ్మ. అబ్బా రామచంద్ర ప్రభు, సూర్యా ఏంటమ్మా ఎందుకిదంతా? అయ్యో అమ్మమ్మ పర్లేదు, పడుకోండి. వద్దులే నాన్న. ప్లీజ్ అమ్మమ్మ పడుకోండి, ప్లీజ్. అమ్మమ్మ ఒక పాట పాడనా? పాడతావా? పాడు. శృతి తప్పితే తిట్టద్దు మరి. సరే. దొరకునా దొరకునా ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా, నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహము సేయుత్రోవా. దొరకునా ఇటువంటి సేవా, నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహము సేయుత్రోవా. దొరకునా ఇటువంటి సేవా. ఏమైందమ్మమ్మా, ఎందుకు ఇడుస్తున్నావు? అమ్మమ్మ ఏమైంది చెప్పమ్మమ్మా, ప్లీజ్ ఏమైంది? సాక్షాత్తు ఆ దేవుడే పంపాడు తల్లి. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే చీమ కూడా అడుగుపెట్టని ఈ పాపి ఇంట్లో అమ్మవారిలో వచ్చావమ్మా. అదేంటమ్మమ్మా అలా అన్నావు, పాపిల్లని? అవును తల్లి, పదేళ్లుగా నాట్యం కోసం వచ్చిన వాళ్లే లేరు, మా కోసం వచ్చి చూసేవాళ్లే లేరు. అన్నీ ఉన్న వృద్ధాశ్రమం తల్లి ఇది. అయ్యో అమ్మమ్మ, నేను సిద్ధు లవకుశల్ లాంటి మనవడు మనవరాలున్నాం కదా, మీకోసం ఏమైనా చేస్తాం సరేనా? నా బంగారు తల్లి. సరే అమ్మమ్మ, బాయ్, గుడ్ నైట్. నేను వెళ్ళి పడుకుంటా. ఇక్కడే పడుకుంటావా ఇవాళ? సరే అమ్మమ్మ. దా పడుకో. Thank you.
చిరంజీవ చిరంజీవ భగవదానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అమ్మమ్మా ఇది నాకేనా? అవును తల్లి, నీకోసమే కొన్నా. వచ్చే శుక్రవారం మంచి రోజు, తాతగారి ముందు నేను నేర్పించిన అడవులు ప్రదర్శించాలి, సరేనా? అమ్మమ్మ ఐ లవ్ యూ సో మచ్. రే సిద్ధు, నువ్వు వెళ్ళి ఫొటోస్ తీరా. సరేనే. ఉండు నాన్న, గజ్జలు కడతా నీకు. సంతోషంగా ఉండు తల్లి. దేవుడు కొన్ని దూరం చేస్తే కొన్ని దగ్గర చేస్తాడంట, అలా చేసిన దానివే నువ్వు. దిష్టంతా పోయింది, అన్ని వేళ్ళు ఇరిగాయి. అవునన్నా, వెళ్ళు, వెళ్ళి డ్రెస్ గదిలో పెట్టుకో. రోజూ సాధన చేసి శుక్రవారం రోజు తాతగారి ముందర ప్రదర్శన చేయాలి. అలాగే అమ్మమ్మా. రే సిద్ధు, ఇది పట్టుకోరా. అమ్మమ్మా ఒకసారి కిందికి వంగుతావా? ఎందుకే? అబ్బా ప్లీజ్ అమ్మమ్మా. నిజంగా చాలా లక్కీ సూర్య, అమ్మ చేతి మీద పూజ చేయించుకున్నావు, వాళ్ళ చేత బట్టలు కూడా పెట్టించుకున్నావు. అవునరా బ్రూ, పైనున్న అమ్మ నాన్న ఆశీర్వాదం, కిందున్న అమ్మ నాన్న ఆశీర్వాదం. అవునే, అమ్మమ్మ చెప్పినట్లు బాగా ప్రాక్టీస్ చేయి. ఫ్రైడే రోజు అందరికి జూమ్ కాల్ చేద్దాం, అమ్మ నాన్నకి ఫ్రెండ్స్ కి, వాళ్ళందరినీ డాన్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు సూర్య. అవును బ్రో, బాగా ప్రాక్టీస్ చేస్తా, అమ్మమ్మ చేత్తో గుడ్ మన్ వరాలు అనిపించుకుంటా. గుడ్ సూర్య, తింగర్దాన్లాగా ఉండేదాన్వి, గుడ్గల్ అయ్యావే. నిన్ను అమ్మో తింగర్దాను. సూర్య వద్దు, సూర్య ఆగరాను. సూర్య అగవా. ఏయ్ సూర్య వద్దు, సూర్య. ఏయ్ సూర్య వద్దు, సూర్య. సూర్య వద్దు, సూర్య. ఏయ్ సూర్య వద్దు, సూర్య. అరే పిల్లలు జాగ్రత్త రా. ఏంటి చప్పుడు చేయట్లేదు, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? సూర్య సరదాగా అమ్మమ్మా. ఏం కాదులే, పర్లేదు నాన్న. సూర్య నీకోసం ఏం చేశానో చూద్దరా. రే మమ్మీకి ఫొటోస్ అండ్ వీడియోస్ పంపించావా? అరే మర్చిపోయానే, పెడతా ఆగు. రే పంపిరా, హ్యాపీగా ఫీల్ అవుతుంది. పెట్టేశానే. ఏంటి రావట్లేదు సిద్ధు? నాన్న సిద్ధు, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు?
ఇటివ్వు, మమ్మీకి వీడియో కాల్ చేద్దాం. హాయ్ మమ్మీ. హాయ్ సూర్య. హాయ్ మమ్మీ. హాయ్ రసిద్దు. ఏరి వీళ్ళు? అమ్మా చూసావా, దట్ ఇస్ సూర్య అంటే అమ్మమ్మ చేతితో గజ్జలు కట్టించుకున్నా. అబ్బా బెడ్రూమ్ లో ఉన్నారేమో చూద్దాం. హలో, క్రెడిట్ అంతా నాది ప్రీతి, సిద్ధు గాడు జీరో. తప్పకుండా అమ్మా, మీ ఇద్దరిని అమ్మమ్మ 28th యానివర్సరీ లోపల కనిపిస్తాను. సూర్య, అమ్మమ్మ అమ్మమ్మ అది అమ్మమ్మ అది సారీ అమ్మమ్మ, సారీ అమ్మమ్మ, సారీ అమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ, అది సారీ అమ్మమ్మ, సారీ అమ్మమ్మ, సారీ అమ్మమ్మ, సారీ అమ్మమ్మ, ప్లీజ్. ఏంటి సిద్ధిగడ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి? మార్నింగ్ నుంచి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఏమై ఉంటుంది? ఒకసారి వెళ్దామా? వద్దులే, మళ్ళొకసారి ట్రై చేద్దాం. లిఫ్ట్ చేయట్లేదేంటి? కొంపది సత్యకేమైనా తెలిసిందంటావా? వామ్మో చంపేస్తుంది. పోనీ ప్రీతికి చెప్దాం. వద్దు, ప్రీతి కంగారు పడుతుంది. అమ్మమ్మ, ఎవరో రోడ్ మీద ఉన్న పిల్లలం, నాకు అన్నయ్యకి మంచి లైఫ్ ఇచ్చారు అమ్మా నాన్న. అవునమ్మమ్మ, మమ్మల్ని అంత ప్రాణంగా చూసుకున్నారంటే ఇంకా మిమ్మల్ని ఎలా చూసుకుంటారో చెప్పండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రేమ, ఏది అవసరం లేదు. మీరు కూడా అవసరం లేదు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. ఎందుకమ్మమ్మ, నీకు మమ్మీ అంటే అంత కోపం? రోజు 1000 టైమ్స్ నిన్నే తలుచుకొని ఏడుస్తున్నామమ్మా. అవునమ్మమ్మ, రోజుకొక్కసారైనా తలుచుకొని ఏడుస్తున్నామమ్మా. సూర్య, సిద్ధు, ఏ కన్నతల్లి పిల్లల్లో మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ వెళ్ళండి ఇక్కడి నుంచి. అయ్యో భగవంతుడా. అమ్మమ్మ, మేము ఇక్కడ నుంచి వెళ్ళము. చనిపోయిన మా అమ్మ నాన్న మీద ప్రామిస్ చేసాం అమ్మని అమ్మమ్మని కలుపుతామని. అవునమ్మమ్మ, మీరు కొట్టినా తిట్టినా మేము ఇక్కడ నుంచి వెళ్ళాం. మీరు అమ్మని క్షమించే వరకు ఇక్కడే ఉంటాం. అవునమ్మమ్మ, మేము ఇక్కడే ఉంటాం. రేసిద్దు దారా కూర్చు. అయ్యో భగవంతుడా. దేవుడా, అనుకున్నట్టయింది. అయ్యో రామచంద్ర. సిద్ధు, సూర్య, ఎలా రా,
తీసుకెళ్తా. అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ, మీకు అమ్మ అంటే చాలా ఇష్టం మాకు తెలుసమ్మమ్మ. రండమ్మమ్మ, నువ్వు తాతయ్య అందరం కలిసి చాలా హ్యాపీగా ఉందమ్మ. అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ. వెళ్ళండి, మీకే చెప్పేది, ఇంకా ఇక్కడే ఉన్నారండి, వెళ్ళిపోండి. మీరు వెళ్ళకుంటే నేను చచ్చినంత ఒట్టే, వెళ్ళిపోండి. అత్తయ్య ఎందుకొచ్చావు? డాడీ ఎందుకొచ్చావు నా ఇంటికి? అత్తయ్య చేతులతో దండం పెడుతున్నా, తప్పు నాది, ప్రీతిది, పిల్లది కదా అత్తయ్య, ఆ శిక్ష ఏదో నాకు వేయండి. పిల్లల్ని తీసుకొని వెళ్ళవయ్యా. ప్రీతిని ఇన్నేళ్ళ నుంచి దూరం ఉంచింది చాలా అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. అవునమ్మ ప్లీజ్, అమ్మ లేని బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు, నరకంలా ఉంటుంది. పాపం మీరు దూరం అయ్యాక అమ్మ అలానే ఫీల్ అవుతుంది. వద్దు, నాకు ఏమీ వినపడవు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అత్తయ్య ప్రేమించి పెళ్లి చేసుకుందాం, కానీ లవ్ తో అస్సలు ఉంచలేదు, ప్లీజ్. మాట్లాడకు, నా భర్త అనారోగ్యానికి గురైన దాన్ని ఇంట్లోకి అడుగు కూడా పెట్టనివ్వను. చుట్టాలల్లో చుట్టుపక్కల వాళ్లలో మా పరువు గంగపాలైంది, 2 సంవత్సరాలైన కోమలో ఉన్నారు. ఇన్నేళ్లు ఎవరు కూడా బొట్టు పెట్టి పేరంటాన్ని కూడా పిలవలేదు. మేం బతుకున్నామని ఎవరికీ తెలియదు. నా భర్త చావు బతుకుల మధ్యనుంటే పలకరించడానికి కూడా ఎవరూ రాలేదు. ఇంత చేసిన దాన్ని దాన్ని ఎలా క్షమించమంటావు? వెళ్ళు. సూర్య చెప్పానా, అమ్మమ్మకి మనమంటే కోపం కాదు, అసహ్యం. ఆవిడ క్షమించదు. లే డాడీ, ఎలా అయినా పట్టుపట్టి ఇట్టి పరిస్థితిలో అమ్మమ్మ మనసు మార్చి ఇంటికి తీసుకొస్తా డాడీ. అవును డాడీ, పాపం అమ్మమ్మ బయటికి చెప్పట్లేదు కానీ అమ్మమ్మకి అమ్మ అంటే చాలా ఇష్టం డాడీ. కానీ అమ్మని దగ్గర తీసుకుంటే చుట్టాలేమన్నా అంటారేమో అని ఆలోచిస్తుండాడీ. లేదన్నా వినండి, ఇలా బయట ఉన్న విషయం మీ అమ్మ తెలిసిందనుకో అస్సలు తట్టుకోలేదురా, పదండి. అదిగో మీ అమ్మాయి కాల్ చేస్తుంది, తను కంగారు పడుతుంది, పదండి రా, పదండి. డాడీ అది అది కాదమ్మా. ఖచ్చితంగా మమ్మల్ని లోపలికే పిలుస్తుండాలి. అదిగో మళ్ళీ ఫోన్ చేస్తుందమ్మా. హలో ప్రీతి. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి ప్రీతి? అది సూర్య వినట్లేదు ప్రీతి. ఫోన్ దానికి ఇవ్వు. అమ్మా ప్లీజ్ అమ్మా, మేము ఇక్కడే ఉంటామమ్మా. సూర్య నీకు దండం పెడతాను, త్వరగా రండి. అది కాదమ్మా ప్లీజ్. సిద్ధు ప్లీజ్ రా, నా పిల్లలు ఇలా అనాథలుగా ఉండడం నాకు అస్సలు నచ్చదు. పదండి పదండి అన్న, పదండి పదండి. డాడీ ఒక నిమిషం. అమ్మమ్మ వెళ్ళిపోతున్నాం, ప్లీజ్ అమ్మమ్మ అమ్మని క్షమించు. వెళ్తున్నా, బాయ్, మిస్ యు అమ్మమ్మ. పదండి రా. అమ్మేది
ఆఫీస్కి వెళ్ళినట్టుందేమో నాన్న. ఎలా డాడ్ ఇద్దరిని కలపడం? అసలు కలపలేమా? లేదు నాన్న, అదృష్టం లేదు అంతే. పాపం అమ్మమ్మకు జరిగిన విషయాలని తను మర్చిపోలేకపోతుంది అంతే. అంతే ఇంకా. అసలు అమ్మమ్మని కాదు, గాడ్ ననాలి డాడ్. పాపం అంత ప్రేమగా ఉండే ఇద్దరిని దూరంగా చేశాడు బ్యాడ్ గాడ్. లేదురా, అలా అనకూడదు. గాడ్ తప్పు ఏం లేదు. తప్పైంది గాడ్, సారీ. ఎలా డాడ్? వదిలేండి నాన్న, అదవ్వదు ఇంకా. సరే నాన్న, లేండి లేండి, ఫ్రెష్ అయిపోండి. ఏమైనా తిందురు. అమ్మా అమ్మా, సారీ అమ్మా, నీకు ఇచ్చిన మాట నిలబెట్టలేకపోయాను. అమ్మమ్మ మేము ఎవరో తెలిసి ఇంటి నుంచి పంపించేసింది. లేదమ్మా, మీరు చాలా సీరియస్గా ట్రై చేశారు, నాకు లక్ లేదు అంతే. కూల్. సారీ అమ్మా, నా ప్రామిస్ని నిలబెట్టలేకపోయాను. పిచ్చి తల్లి, నువ్వు నా కోసం చాలా చేసావురా. అసలు ఆద్య క్యాంప్ నుంచి వచ్చాక అసలు ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. మీరు వస్తారు, అమ్మమ్మని తీసుకొస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. రాజేష్, లైట్ తీసుకో, జరిగింది ఏదో జరిగిపోయింది. మీరు వెళ్ళి కూర్చోండి, నేను మీకోసం తినడానికి ఏదో ఒకటి తీసుకొని వస్తాను. సూర్య, నీకు ఇష్టమైన గులాబ్ జామున్ చేసి తీసుకొని వస్తాను. నా చేతులతో తిని చాలా రోజులైంది కదా. వెళ్ళి కూర్చోండి. అమ్మని అమ్మమ్మని ఎలా కలపాలో ఏంటో. దేవుడా, ఏంటి దేవుడా ఇది? అమ్మ అమ్మమ్మ పాపం దూరంగా ఉంటున్నారు, అలా ఎలా దేవుడా? అప్పుడు నాకు బాలేకుంటే అమ్మ స్టెప్స్ మీద మోకాల మీద వచ్చి నీకు దండం పెడితే బ్లెస్సింగ్స్ ఇచ్చావు, నా ఫీవర్ పోగొట్టావు. నేను కూడా అలానే మోకాల మీద వచ్చి దండం పెడతా, అమ్మని అమ్మమ్మని కలుపుతావా దేవుడా? సూర్య, ఏమైంది? అరే సిద్ధు, అమ్మమ్మ మనల్ని సొంత మన్మడు మన్మరాల్లాగా చూసుకున్నారా? టైం బ్యాడ్ అంతే. ఊరుకో సూర్య, చూద్దాం గాడ్ ఏదోలా హెల్ప్ చేయలేకపోతాడా. రా తిందాం రా, అమ్మ పిలుస్తుంది. సరే పద. అమ్మా, తప్పు చేశాను. చెయ్యని తప్పుకి ఆ పిల్లల్ని అన్నేసి మాటలు అన్నాను. ప్రీతి, నువ్వు ఒక్క తప్పు చేసి నాతో 1000 తప్పులు చేయించావు కదే. పిల్లలు, ఈ అమ్మమ్మను క్షమించండి రా. Thank you.
సూర్య. 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 అయ్యో ఎక్కడికి వెళ్ళింది అది? అమ్మా పొద్దున్నుంచి అసలు సూర్య కనపడట్లేదమ్మా. ఎక్కడికి వెళ్ళుంటుందంటావ్రా? ఏమో అమ్మా అదే తెలియడం లేదు. ప్రీతి ఏమైందిరా? డాడీ పొద్దున్నుంచి సూర్య కనపడట్లేదు డాడీ. అవునా? ఇల్లంతా వెతకరా? ఆ డాడీ వెతకాం. మేము వెళ్ళి వెతుకొస్తాం. రసిద్దు. సిద్ధు నువ్వు అటెల్లో, నేను గ్రౌండ్కి వెళ్ళి చూసొస్తా. సూర్య. 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 ప్లీజ్ మా అమ్మ అమ్మమ్మకి దూరమై చాలా ఏడుస్తుంది, చాలా బాధపడుతుంది. ప్లీజ్ దేవుడా కల్పు. డాడీ కనిపించిందా? లేదురా, నీకు కనిపించిందా? లేదు డాడీ, అయినా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళండి డాడీ. రా, నాకు కూడా అర్థం అవ్వట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేయి. ఆ డాడీ. హలో రఘు, సూర్య మనం ఇంటికి వచ్చిందా? సరే మా ఫ్రెండ్స్ని కనుక్కుంటా. రవి, సూర్య గారి వచ్చిందా అట్ సైడ్? కాలనీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళలేదు, స్కూల్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళలేదు, మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుందిరా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళి ఉంటుందా డాడీ? అరే ఒక్కతంత దూరం వెళ్ళుంటుందారా? నీకు తెలియదు డాడీ సూర్య గురించి. తను గట్టిగా ఏదన్నా అనుకున్నదంటే ఎంత దూరమైనా వెళ్తుంది. సరే మనం వెళ్ళొద్దామా? వద్దు డాడీ, ఒకసారి కాల్ చేసి చూద్దాం. అమ్మమ్మ నంబర్ ఉంది కదా. హలో. హలో. ఆ అమ్మమ్మ, నేను సిద్ధుని. సూర్య కనిపించడం లేదు. సూర్య కనిపించట్లేదా? ఎక్కడికి వెళ్ళిందిరా సిద్ధు? ఏమో అమ్మమ్మ, కనిపించట్లేదు. రాలేదురా ఇక్కడికి? ఒకవేళ అక్కడికి వస్తే కాల్ చేయమా అమ్మమ్మ. సరేనన్నా. దేవుడా, ఈ చిన్నపిల్ల ఎక్కడికి వెళ్ళింది? ఇంటికి చేర్చేలా చూడు తండ్రి. కాల్ చేస్తా అన్న డాడీ. Thank you.
ఫ్యామిలీలో వస్తే చెప్పక్క. ఓకే అక్క. సరే నువ్వు వాటి వెతుకు. సరే డాడీ. సూర్య అమ్మమ్మని కలుపు. డాడీ సూర్య. సూర్య 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 రే వాటర్ తీసుకురా పో. సూర్య సూర్య లే సూర్య 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 లే సూర్య. ఏంటమ్మా ఇదంతా? మన కలుపు దేవుడా ప్లీజ్. సూర్య అరే వాడరేరా. డాడీ ఎత్తుకో ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. నువ్వు అమ్మమ్మ కలవాలని అమ్మవారి గుడి మెట్లు మోకాళ్లతోటెక్కిందమ్మా. సూర్య ఏంటి తల్లి ఇది? దేవుడా ఎందుకు ఇలా చేసావు? అమ్మా ఏం చేసినా నువ్వు డాడ్ హాతియ చేసిన హెల్ప్కి ఈ తక్కువే అమ్మా. రోడ్డు మీద ఉన్న నన్ను సిద్ధుని సొంత పిల్లలాగా చూసుకుంటున్నారు. నిన్ను అమ్మమ్మని కలిపితే చాలమ్మా ఈ లైఫ్కి. నీ మనసులో ఉన్న కోరిక నా రాతలో లేదురా. ఏతో జన్మలో ఏం పాపం చేశాను, ఏ తల్లి బిడ్డను విడదీశాను, ఈ జన్మలో ఈ శిక్షను అనుభవిస్తున్నాను. లేదమ్మా అమ్మవారు చాలా పవర్ఫుల్, మెట్ల పూజ చేస్తే కోరుకున్న కోరిక తప్పకుండా తీరుతుంది. అవును సూర్య, అమ్మవారు చాలా పవర్ఫుల్, కోరుకున్న కోరికలు తీర్చేస్తుంది. అలా అయితే మన ఇంట్లో సంక్రాంతి దీపావళి కలిపి సెలబ్రేట్ చేసుకోవచ్చు. అమ్మా నాన్న వాళ్ళది 25th యానివర్సరీ ఉంది కదా, అప్పటికల్లా దేవుడు కనికరిస్తే వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవచ్చు. పక్కా అమ్మా 200% అవుద్ది. కూల్ ఓకేనా? సరే పొద్దున్నుంచి ఏం తిన్నట్టు లేరు, పదండి తిందాం ఏదో ఒకటి. సూర్య కనపడిందా? వచ్చిందా లేదా? ఫోన్ చేద్దామా? సరే ఫోన్ చేద్దాం. హలో. హలో సూర్య వచ్చింది. వచ్చేసిందా? అమ్మయ్యా థ్యాంక్ గాడ్. జాగ్రత్త నాన్న. అమ్మమ్మ నీకు ఒకటి తెలుసా, సూర్య తప్పిపోలేదు. తప్పిపోలేదా? అదేంట్రా, మరి ఎక్కడికి వెళ్ళింది? అంటే అది నేను డాడీ మొత్తం ఊరంతా ఎతికాం, ఎక్కడ కనపడలేదు. లాస్ట్కి గుళ్ళోనే దొరికిందమ్మమ్మ. పాపం అమ్మని క్షమించి కలవచ్చు కదా ప్లీజ్. సిద్ధు ఏమైందిరా? అమ్మమ్మనే. అవునా, ఏమైంది? పొద్దున నువ్వు కనిపించలేదని కాల్ చేశా, నువ్వు వచ్చావా అని అడిగింది. వావ్ నిజమా? అంటే అమ్మమ్మకి మన మీద ఇష్టం ఉంటేనే కదరా కాల్ చేస్తుంది. అవునే సూర్య, అమ్మమ్మనే కాదు అమ్మ కూడా డల్ అయిపోయింది, అమ్మమ్మని కూడా హ్యాపీ చేయాలి. అవునరా, ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఏం చేద్దాం రే, ఇట్రారా. ఓకేనా? నిజంగా సూపరే సూర్య, పదా. Thank you.
ఇంట్లోనే ఉన్నా. అమ్మమ్మ చూస్తే ఎగిరి గంతేస్తుంది. రే సిద్ధు, ఎలా ఉన్నారా? అచ్చం అమ్మమ్మ లాగానే ఉన్నానా? చాలా బాగున్నావు సూర్య. చిట్టి బుర్రనే గాని బోల్డ్ అని తెలివితేటలున్నాయా నీ దగ్గర? సూర్య ఇక్కడ సిద్ధు గాడి సిస్టర్, అంటే మినిమం ఉంటది. అప్పదా, వెయిట్ వెయిట్ వెయిట్, నేను వెళ్ళి అమ్మ కళ్ళు మూస్తా, అమ్మకి సర్ప్రైజ్ చేద్దాం. ఓకేనా? సరేరా పద. మమ్మీ మమ్మీ, ఒకసారి నించో మమ్మీ. ఏమైందిరా? ఒక్కసారి లే మమ్మీ. డాడీ, నువ్వు లేవు డాడీ. ఏమైందిరా? అది తిరుగు మమ్మీ. ఏమైందిరా? ఆగు డాడీ, అది చూడు. పాపం సూర్య సిద్ధు ఇద్దరు వచ్చారు, నేను చూడాలనిపించి వచ్చేసా. చాలా సంతోషంగా ఉందమ్మా నాకు. అల్లుడు గారు ఎలా ఉన్నారు? ప్రీతి, ఎంత ముద్దుగున్నావు తల్లి. ఆకలి దంచేస్తుంది, తినడానికి ఏమన్నా పెడతావా? 2 నిమిషాలమ్మా, చకచకా చేసుకుని వచ్చేస్తాను, మీరు కూర్చోండి. అమ్మా, నీకిష్టమని అరిసెలు చేశాను, తీసుకో. ఇన్నేళ్ళైనా ఈ అమ్మ ఇష్టాలు మర్చిపోలేదా? నిన్ను గుర్తు చేసుకోలేని రోజు నేను లేనట్టే అమ్మా. అల్లుడు గారు, ప్రీతి చిన్నప్పుడు చేసిన ఒక విషయం చెప్పాలి. అమ్మా ప్లీజ్, అమ్మా వద్దమ్మా ప్లీజ్. చెప్పాలి. చెప్పమ్మా. స్కూల్లో ఎవరో మర్చిపోయి డోర్ వేశారు, ఊరంతా ఎదుగా కనిపించలేదు. 2 రోజులు అయ్యాక స్కూల్ డోర్ ఓపెన్ చేస్తే స్కూల్లో ఉంది. కానీ ఏం చేసిందో తెలుసా? హ్యాపీగా క్యాంటీన్లో ఉన్న స్నాక్స్ అన్ని పిల్లలు వారం రోజు తినేది 2 రోజుల్లో తినేసింది. అమ్మో, అవునా?
12 ఏళ్ళు దాటిపోయిందే నా చేతితో తినిపించి. అమ్మమ్మా నాకు కూడా. ప్రీతి పాపం అల్లుడికి నువ్వు తింపి అమ్మా. అమ్మమ్మా అమ్మా మీరిద్దరు డాన్స్ చేస్తుంటే చూడాలని ఉంది, నేను వీడియో తీస్తా. సరే పద. మీరు వచ్చారు కదా, బాగానే ఉంటాను నాన్న. ఎంత కంగారు పడ్డామో తెలుసా అమ్మమ్మా? పర్లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను. మీరు వచ్చేసారు కదా, అంతా బాగానే ఉంటుంది. అమ్మమ్మ కోప్పడకు ప్లీజ్. ఏం కాదని తెలిసిన మమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకుంటున్నాం. ఆద్య సొంత మనవరాలు చూడాలని లేదా, అమ్మతో మాట్లాడాలని లేదా? ఎప్పుడు తిన్నారో ఏంటో, వంట చేస్తాను, తిందరు కనపదండి. అరే ఏమో అనుకున్నా కానీ అమ్మమ్మంత సాఫ్ట్ ఏం కాదురా, చాలా టఫే. అవునా సూర్య, ఇంకో 2 వీక్స్ ఉంది అమ్మమ్మ వాళ్ళ యానివర్సరీకి. అమ్మని అమ్మమ్మని లోపు కలిపేయాలి, మనకెవరు వచ్చేస్తారు సూర్య? హలో. హలో మ్యామ్. హా మధు, యుఎస్ నుండి ఎప్పుడొచ్చావురా? 2 డేస్ అయింది, వైజాగ్ లో ప్రోగ్రామ్ ఉంటే వచ్చాను. అవునా, రేపే వచ్చి మిమ్మల్ని కలుస్తాను మ్యామ్. ఖచ్చితంగా కలుద్దాం నాన్న. జాగ్రత్త అమ్మా. ఓకే మ్యామ్, బాయ్. ఎవరమ్మమ్మా ఫోన్ మాట్లాడగానే చాలా హ్యాపీ అయ్యా? నా బెస్ట్ స్టూడెంట్ రా మధుమిత అని విన్నాను, అమ్మ చెప్పింది. అదే మధుమిత గారంటే మీకు చాలా ఇష్టం కదా, అమ్మ చెప్పింది. అవును, నా శిష్యురాల్లో తను బెస్ట్. అవునమ్మా, నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, మీరు చెప్పారు కదా నేను డాన్స్ ఎక్కడంటే అక్కడ పర్ఫామ్ చేయను, మధుమిత గారు ఎక్కడుంటే అక్కడే పర్ఫామ్ చేస్తా అన్నారు కదా. అవునన్నా, పుష్ప విలాపం అని బ్యాలెట్ తనకి చాలా ఇష్టం, అందుకే తనకు డెడికేట్ చేశా. సూపర్ అమ్మమ్మ, సూపర్ గురు, సూపర్ శిష్యురాలు. అవునన్నా, పద పద వెళ్దాం పదండి. దేవుడా నన్ను కాపాడు, దేవుడా ప్లీజ్ దేవుడా. ఏం కావాలి నాన్న? ఏమొద్దామమ్మా, ఏమైనా తింటావా, ఏమైనా పెట్టియాలనా? ఆహా వద్దామమ్మా. సరే 15 మినిట్స్లో వంట అయిపోతుంది, తిందు. అమ్మమ్మ నీకేమైనా హెల్ప్ కావాలా? వద్దు నాన్న.
ఏమైందిరా? ఏం కాలేదమ్మమ్మా, వంట చేయండి అమ్మమ్మా, అయిపోయాక పిలవండి, నేను వస్తాను. సరే బాయ్ అమ్మమ్మా. ఏంటో మీరు ఏం చేస్తున్నాడో. హాయ్ మామ్, నేను సూర్యాని. అది నేను అఖిలాండేశ్వరి వాళ్ళ మనవరాల్ని. అయితే నువ్వు ప్రీతి డాటరా? సొంత కూతుర్ని కాదండి, దత్తత కూతుర్ని. నన్ను మా అన్నయ్యని ప్రీతి అమ్మ దత్తత తీసుకున్నారు. అయ్యో అవునా? మరి మీ అమ్మ నాన్న? చనిపోయారండి ఫ్లైట్ యాక్సిడెంట్ లో. ఐమ్ సారీ. బై ది వే, నా నంబర్ ఎలా దొరికింది? సారీ మ్యామ్, మేమే అమ్మమ్మకి తెలియకుండా తీసుకున్నాం. మీరంటే అమ్మమ్మకి చాలా ఇష్టం, మీరు మాకు ఒక హెల్ప్ చేయాలి. పక్కా చేస్తాను. అమ్మమ్మకి అమ్మకి అస్సలు మాటలు లేవు. పెళ్లి తర్వాత గొడవలు అయ్యాయని తెలుసు, కానీ ఇంకా మ్యామ్ ప్రీతిని క్షమించలేదా? లేదు మ్యామ్, చాలా ఇయర్స్ అయింది వాళ్ళు మాట్లాడక. చాలా ట్రై చేశాం కానీ యూజ్ లేదు. నేను వస్తాను మ్యామ్, నీ ప్రీతిని కలిపే వెళ్తాను. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్. ఎప్పుడు వస్తున్నారు? నేను వైజాగ్ లో ఉన్నాను, రేపు మార్నింగ్ అక్కడికి వస్తాం. మేము ఇక్కడే ఉన్నాం మ్యామ్, డాన్స్ నేర్చుకుంటున్నా అమ్మమ్మ దగ్గర. ఓకే బాయ్. ఓకే మ్యామ్. సూర్య, ఇంట్లో కాల్ చేవే. అవును. హలో సిద్ధు. డాడ్, అమ్మ లేదా? లేదు నాన్న, ఆదితో బయటికి వెళ్ళింది. అవునా? నీకు ఒక గుడ్ న్యూస్. వావ్, సూపర్ నాన్న, చాలా చాలా హ్యాపీగా ఉంది. డాడీ, రేపు అమ్మ లైఫ్ లో స్పెషల్ డే, ఎందుకో నాకు పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. యా నాన్న, ఆల్ ది బెస్ట్. డాడీ, రేపు పెద్ద పార్టీ చేసుకుందాం. పక్కా షూర్గా చేసుకుందాం. బాయ్ నాన్న. బాయ్ డాడీ. రే పదరా, నువ్వేమో అమ్మమ్మ ఫోన్ తీసుకొచ్చేసావు, పదా. రే, గంట నుండి ఇక్కడ కూర్చోబెట్టారు సర్ప్రైజ్ అని, ఏంట్రా? ఏం లేదమ్మమ్మ, జస్ట్ నార్మల్గా కూర్చున్నామంతే. ఎవరి కోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు? మేమెవరి కోసం ఎదురు చూస్తామమ్మమ్మ, జస్ట్ ఇక్కడ కూర్చున్నామంతే. ఏం సూర్య? అంతే, ఇంకేం లేదు. ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? 4 ఇయర్స్ అయిందమ్మా మిమ్మల్ని చూసి. ఇది తీసుకోండి. దాదా వచ్చి కూర్చో. ఎలా ఉన్నావు మధు? నేను చాలా చాలా బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నాను.
యుఎస్ లో ఉండే వాళ్ళు చాలా మంది చెప్పారు, నీ ప్రోగ్రామ్ చూసాక చాలా మంది పిల్లలు క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నారట కదా. వాళ్ళ కాదు మ్యామ్, మీ వల్ల, మీలాంటి వాళ్ళ వల్ల మాలాంటి శిష్యుల్ని తయారు చేసి కూచిపూడి విద్యానికే పేరు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ బుడ్డి శిష్యురాలా? అవును సూర్య. మామ్, నేను బాగా నేర్చుకొని అమ్మమ్మకి మంచి పేరు తెస్తాను. నైస్. సరే, మీరు కబుర్లు చెప్తూ ఉండండి, నేను నీకు నచ్చిన స్వీట్ చేసుకొని తీసుకొస్తాను. మ్యామ్ ప్లీజ్ మాట్లాడతారా? నేను ఫస్ట్ వెళ్ళి మ్యామ్తో కాసేపు కబుర్లు చెప్పి మెల్లగా మ్యాటర్లోకి వస్తాను, సరేనా? థ్యాంక్ యూ మ్యామ్. మనం కూడా వెళ్దాం పదవే. అమ్మా, అమ్మా, ప్రీతి ఎక్కడుంటుంది? నీకు ఇష్టమైన స్వీట్ దూద్ పేడా చేస్తున్నాను, తింటావా? అమ్మా, నాకు స్వీట్ అంటే ఇష్టం, కానీ ప్రీతికి మీరంటే ఇష్టం కాదు, ప్రాణం. మధు, ఆ విషయాన్ని తీసి నన్ను బాధపెట్టకు, నువ్వు బాధపడకు. అమ్మా, మీకు చెప్పేంత గొప్పదాన్ని కాదు అమ్మ విలువ. నాకు తెలుసు ఆ అమ్మ దూరం అయితే పడే నరకం. నాకు తెలుసు యశోదగా ఎన్నిసార్లు నాట్యం చేసినా చిన్ని కృష్ణుడిగా నేను ప్రీతిని ఎప్పుడు చూడలేదు. అమ్మా, మీరిద్దరు ఏడ్చే ప్రతి కన్నీరు బొట్టులో మీ ఇద్దరి మధ్య దూరం తెలుస్తుంది, అంతకు మించిన ప్రేమ తెలుస్తుంది. లేదు మధు, తండ్రి చావుబతుకుల మధ్య ఉన్నా చూడటానికి రాలేని రాక్షసుతో నేను మాట్లాడలేను మధు. యుఎస్లో ఉండి కూడా నువ్వెన్ని చేసావు, ఎంత ఖర్చు చేసావు? తప్పమ్మా, నేను చేసింది ఏం లేదు. మీ ఎదురు కనిపించింది అయిన ఖర్చు, అంకుల్ని బ్రతికించింది ప్రీతినే. మధు, ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, తను తన భర్తన్న ఇల్లు అమ్మి నాకు డబ్బులు ఇచ్చి మీ ఐదో తనాన్ని కాపాడింది. ఎక్కడ డబ్బులు ఇస్తే మీరు వద్దంటారని నాకిచ్చి మీ మంగళ్యాన్ని కాపాడింది మీ బిడ్డ. మధు, నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, తినడానికి తిండి లేక డబ్బు లేక చాలా కష్టపడ్డారు, ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. మిమ్మల్ని కలవడానికి చేయని పూజ లేదు, ఒక్క దేవుడు లేడు. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్రీతితో మాట్లాడండి. అమ్మమ్మ ప్లీజ్, అమ్మమ్మ ప్లీజ్, అమ్మమ్మ ప్లీజ్, అమ్మమ్మ ఒక్కసారి అమ్మతో మాట్లాడమ్మమ్మ. అమ్మమ్మ ప్లీజ్, అమ్మమ్మ ఒక్కసారి అమ్మతో మాట్లాడమ్మమ్మ. ప్లీజ్ అమ్మమ్మ, అమ్మతో మాట్లాడమ్మమ్మ. సిద్ధు, అమ్మకు ఫోన్ చేయరా. ఎలా ఉన్నావు నాన్నా? ఉన్నా అమ్మా, అంతే. 12 ఏళ్ళైందమ్మా, ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఏం తెలియట్లేదమ్మా నాకు. నన్ను క్షమించురా అమ్మ, కోపం అజ్ఞానం నిన్ను బలి చేసిందమ్మా. నిన్ను చూడాలని ఉంది, వస్తావా? ఎప్పుడెప్పుడు నీ కళ్ళ ముందు వాలుదామా అనుందమ్మా. మనవరాల్ని అల్లుణ్ణి తీసుకొని ఇంటికి రా. అక్క ఊరు వెళ్తున్నారు, సెండ్ ఆఫ్ ఇవ్వాలి, మళ్ళీ కలుస్తాను. ఒక్క నిమిషం మధు, ఇప్పుడే వస్తాను.
మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. షేమ్ కాదు సూర్య, నువ్వేం ఆలోచించకు, జస్ట్ చిన్న సెగ పెంచాను అంతే. అమ్మ మనసులో ప్రేమ కరిగిపోయింది. మధు, ఆమా వస్తున్నాము. థ్యాంక్స్ మధు, చాలా హ్యాపీనెస్ ఇచ్చావు నువ్వు. సరేమ్మా, నేను వెళ్ళొస్తాను. మంచిది. అమ్మమ్మ 25th యానివర్సరీకి పక్కా రావాలి మరి. సరే వస్తాను, పక్కా వస్తాను, గట్టిగా సెలబ్రేట్ చేసుకుందాం. ఓకేనా? బాయ్ బాయ్. ఏంటి ప్రీతి, ఇన్ని రోజులు ఏడవలసిన టైంలో మా ముందు నవ్వుతూ ఉండి, హ్యాపీ ఉండాల్సిన టైంలో ఏడుస్తున్నావు. అలా కాదు రాజేష్, ఇన్ని రోజుల తర్వాత అమ్మని కలుస్తున్నాను, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. బాధలో ఉందని తెలిసి కూడా ఎలా ఉన్నావని అడగాల, బాగున్నావా అని ఏ భరోసాతో అడగాలి? నువ్వు ఎక్కువ ఆలోచించకు ప్రీతి, అక్కడికి వెళ్ళాక చూడు, అత్త ఎక్కల నిండా నీళ్లు, మొహం నిండా నవ్వు, మనం రాగానే హారతి పట్టుకుని వస్తుంది. ఇన్నేళ్ల కోపం ఈ కొద్ది రోజుల్లో పోయిందంటావా? చెప్పా కదా ప్రీతి, మనం ఎంతో కోపంగా ఉన్నా అలా మనవన్నీ మనవాళ్ళు చూడగానే మొత్తం పోతుందని. చూడు, నువ్వు ఏడుస్తుంటే దీనికి ఏం చేయాలి కూడా అర్థమవట్లేదు. నేను కూడా ప్రతి సమ్మర్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు నాన్న, ప్రతి సమ్మర్ వెళ్ళొచ్చు. కుదిరితే అమ్మమ్మ కూడా మనతోటే ఉండిపోతుంది. అంటే నాకు తాతయ్య చెప్పే బెడ్ సైడ్ స్టోరీస్ కూడా ఉంటాయా? ఉంటాయి నాన్న, చాలా ఉంటాయి. నీకొకటి తెలుసా, నాకు రోజు అమ్మమ్మ గోరుముద్దలు పెట్టిన తర్వాత తాతయ్య రామాయణం చెప్పకపోతే పడుకునేదాన్నే కాదు, ఒక్కరోజుతో అన్నీ వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఈరోజు కోసం ఇన్నేళ్ళు ఎదురు చూశాను. అవునా? అయితే నేను కూడా తాతయ్య దగ్గర పడుకున్నప్పుడు స్టోరీస్ చెప్పించుకుంటా. ఏంటే అమ్మో, నీకు ఇన్నిలో ఉన్న డాడీ వద్దు కానీ ఇప్పుడు వచ్చిన తాతయ్య కావాలా? అమ్మమ్మ, అమ్మ వాళ్ళు బయలుదేరారంట, వచ్చేస్తున్నారు. అమ్మమ్మ, అమ్మ ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి పాదాలేసి ఏడుస్తూ ఉండేది. ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పకపోయేది కాదు, కానీ ఈసారి చెప్పింది అమ్మమ్మ, అందుకే ఇక్కడికి వచ్చాం. నేను కూడా అంతేనన్నా, ప్రతి సంవత్సరం పాదాలేసి మళ్ళీ కోపం వచ్చి చెరిపేసేదాన్ని, కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నా బిడ్డ ఇన్నాళ్లకు నా ఇంట్లో అడుగు పెట్టబోతోంది.
అవమ్మా అమ్మ వాళ్ళు వచ్చేస్తున్నట్టున్నారు, పద 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 దా పద. ఇంటికి వెలుగొచ్చింది తల్లి. అమ్మా నాన్న మీ మనవరాలు ఆద్య. నా చేతులతో అన్ని ఫంక్షన్లు చేయాల్సింది. పుట్టిన దగ్గర నుంచి దూరంగా ఉన్నాం, ఇక నుంచి అన్నీ అమ్మమ్మే చేస్తుంది. అమ్మమ్మ స్కూల్లో హాలిడేస్ వచ్చినప్పుడు అందరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు, నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఇదిగో ఇప్పుడు వచ్చా. ఆద్య హాలిడేస్ కాదు, ఎవ్రీ వీకెండ్ వద్దాం ఓకే? అత్తయ్య మాయా థ్యాంక్ యూ సో మచ్. మేము చేసిన పొరపాటుకి ప్రీతితో లైఫ్ లాంగ్ మాట్లాడాలనుకున్నా. పొరపాటు ఏం లేదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంతే. కొన్ని మన రాతల్లో రాసిపెట్టి ఉంటాయి కష్టాలు అనుభవించాలని. సీతమ్మ కష్టాలు పడిందండి నా బిడ్డ ఇన్ని రోజులు, ఇక నుంచి అది ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అన్నిటికీ కారణం మా సూర్య తల్లే. అవును రాజేష్, ఆ దేవుడే అమ్మని నన్ను కలపడానికి దీన్ని ఇంటికి పంపాడు అనుకుంటా. కల్లో కూడా అవ్వదని అనుకుని ఏడ్చిన నాకు కళ్ళ ముందు అమ్మని తీసుకొచ్చింది. డాడ్ అందరం కలిసి ఒక సెల్ఫీ దిగుదాం. అవునాద్యా, సూర్య అంటే అందరికి నచ్చుతుంది. అరే సిద్ధు ఇప్పుడు నిజం చెప్పరా. అంటే అప్పుడప్పుడు కోతిలా చేస్తుంది కానీ అప్పుడు నాలుగు తన్నాలు అనిపిస్తుంది. ఇది అసలైన నిజం మంకీ. సో ఇప్పుడు అమ్మమ్మ తాతయ్య 25th యానివర్సరీ సూపర్గా ప్లాన్ చేయాలి. మిస్టర్ సిద్ధు అమ్మకి చెప్పి అమ్మమ్మ తాతయ్యకి ఫుల్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గెటప్ అయించాలి. సూపర్ సూర్య, చాలా బాగుంటుంది. అచ్చం మన స్కూల్లో వెడ్డింగ్ థీమ్ చేసాం కదా, అదే శ్రావ్యక పెళ్లి. ప్రీతి నిన్న మధు వచ్చిందే. అవునా? హా, నాన్న కోసం నువ్వు ఇల్లు అమ్మింది అన్ని విషయాలు చెప్పిందే. అవునమ్మా, నాన్నకంటే ఏది ముఖ్యం చెప్పు.
అందుకే ఇల్లమ్మేశారు. నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నట్లు మేము నిన్ను అర్థం చేసుకోలేకపోయామే అమ్మా. సూర్య లేకపోతే ఇదిగో ఇలా నీ ఒళ్ళో పడుకునేదాన్ని కాదేమో. అమ్మా నాన్నను దూరం చేసి ఆ దేవుడు నాకు దాన్ని నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. అది మా అమ్మా నాన్నని మళ్ళీ దగ్గర చేసింది. అరే తల్లి, అంతా శివలీల, అన్నీ రాసిపెట్టుంటాడు. ఇప్పటిదాకైతే తెలియదు కానీ ఇప్పటి నుంచి బాగుంటా నాన్న. సారీరా నాన్న. నన్ను చెప్పనివ్వరా, నా కూతురు నా మాట వినట్లేదని చాలా బాధేసిందిరా. దూరం బాధని మరిపిస్తుంది అనుకున్నా గానీ బాధని అలవాటు చేస్తుంది అనుకోలేదురా. నా చిట్టి తల్లి నాకు దూరమైన రోజు నుండి ఈరోజు వరకు ఒకరోజు కూడా ప్రశాంతంగా పడుకోలేదు. ఇవాళ పడుకుంటారా? కంటి కలుపు, మనసుకు హాయి వచ్చేదాకా పడుకుంటారు. సారీ నాన్న, మీరు ఒప్పుకోలేదన్న కోపంతో పెళ్లి చేసుకున్నాను. లైఫ్లో అప్పటిదాకా మీరున్నారన్న ధైర్యం వల్లేమో మీరు లేనప్పుడు పడ్డ భయం మాటల్లో చెప్పలేను. సారీ నాన్న. నీ బెడ్ సైడ్ స్టోరీస్ వినాలనుంది నాన్న. సీత స్వయంవరం చెప్తారా? కాలు కింద పెట్టద్దు, ఇద్దరు హ్యాపీగా ఒకటే దగ్గర ఉండండి, అన్ని పనులు మేమే చూసుకుంటాం. సరిగ్గా 5:00 కి క్యూట్ తాతయ్యని బ్యూటిఫుల్ అమ్మమ్మని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా తయారు చేస్తాం. అబ్బబ్బో, చాలానే ప్లాన్ చేశారే. సరే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మమ్మ, వెళ్ళండి. మమ్మీ నువ్వు వెళ్ళి వంట చేసి పెట్టు, డాడీ నువ్వు మమ్మీకి హెల్ప్ చేయి, సరేనా? సరే సూర్య, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏ అదంతా కాదే, ఫస్ట్ డాడీని మన గ్యాంగ్ లో చేర్చుకుందాం, లేకపోతే బరువు మోసే పనులన్నీ నాకే చెప్తారు. సర్ సర్లేరా, నీ బాధ ఒకటి,
సరే ఫస్ట్ కిందికి వెళ్ళి మనం అంతా డెకరేట్ చేద్దాం పదండి. సూపర్ తాతయ్య. మాయ సూపర్. అల్లుడు, నీ స్థానంలో ఎవరున్నా ఇన్ని అవమానాల తర్వాత ముఖం కూడా చూడరు. అయ్యో మాయా, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని రాత్రికి రాత్రి కనిపించుకుని తీసుకెళ్తే మీరే కాదు మాయ, మీ స్థానంలో ఎవరున్నా నన్ను చేస్తారు. ఆద్య నా లైఫ్లోకి వస్తే కానీ అర్థం కాలేదు మాయ, మీ లైఫ్ నుంచి నేను ఏం దూరం చేశాను. డాడీ తాతయ్య చూసారా, ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టమే కానీ ఇదిగో ఇలా కలవాలి కాబట్టి దేవుడు అలా చేశాడు. నన్ను చూసి నేనే మురిసిపోయేలా చేశారు మీరిద్దరు కలిసి. తాతయ్య మనం గంట ముందు స్టార్ట్ చేశాం, అమ్మమ్మని సూర్య ఆద్య కలిసి ఆఫ్టర్నూన్ నుంచి రెడీ చేస్తున్నారు. వెళ్ళి చూద్దాం ఎవరు బాగా రెడీ చేశారు, అంటే ఇలా మనమే గెలుస్తాం కదా. రా తాతయ్య వెళ్దాం. ముద్దుగున్నావు అమ్మా, అందరూ చూసి షాక్ అవ్వాలి. అమ్మమ్మ ఒక్కటి తక్కువైంది, ఒక్క నిమిషం తిరుగు. లేలే ఒక్క నిమిషం. సూర్య, అమ్మమ్మకి బుగ్గ చుక్క పెట్టడం మర్చిపోయాం, సర్లే నేను పెడతా. అమ్మమ్మ బుట్ట బొమ్మలా ఉన్నావు. అమ్మమ్మ నాదిష్టే తగిలేలాగుంది. అమ్మమ్మ పెళ్లి టైం అవ్వేసరికి లేట్ అవుతుంది కదా, సో ఏమైనా తింటావా? నేను వెళ్ళి తీసుకొస్తా. అవును, మీ అమ్మ ప్రీతి ఎక్కడా? అమ్మ వంట పనులు చూసుకుంటుంది, పెళ్లి కావాల్సినవి డాడీ చూసుకుంటున్నాడు. బంగారు తల్లులరా మీరు. అమ్మమ్మ ఎంత అదృష్టం చూడు మాది, అమ్మమ్మ తాతయ్య పెళ్లి చూస్తున్నాం. నీ పెళ్లి కూడా ఘనంగా చేస్తా తల్లి. అవును, ఏం తెస్తుంది అప్పు? అయ్యో కారంగా ఉందా? లేదు నాన్న, చాలు ఈ జన్మకి. ఎన్ని జన్మల పుణ్యమో మనవడు మనవరాళ్ళు అమ్మమ్మ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు. అయ్యో అమ్మమ్మ పోనీలే, అమ్మమ్మ కొంచెం తిను ఆద్య పెట్టు. చాలు నాన్న చాలు. సరే ప్లేట్ పెట్టేసి వస్తా. మధు ఫోన్ చేసింది. అవునా? హలో మధు, బయలుదేరావా నాన్న? అమ్మా సారీ, ఏం అనుకోకండి, నేను హైదరాబాద్ లో స్టక్ అయిపోయాను. అయ్యో నువ్వు వస్తావు అనుకున్నా నాన్న. రేపు మార్నింగ్ పక్కా వచ్చి మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? సరే, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం, సరేనా? సరే అమ్మా. అమ్మమ్మని మాకు వదిలేసేయండి, మేము రెడీ చేస్తాము అంటే ఏదో అనుకున్నా. చాలా బాగా రెడీ చేశారు, కానీ రెండు మిస్ అయ్యాయి. నేను చేస్తా.
చూసారా, ఇప్పుడు పర్ఫెక్ట్. నేను లేకుండా మీరేం ఫినిష్ చేయలేరు. ఏయ్, నువ్వు నా మనవరాలని మాత్రం ఏమనకి. ఆ వయసులో నువ్వేం చేసావో తెలుసా? అమ్మా ప్లీజ్ అమ్మా, ఇప్పటికే వాళ్ళు నా మాట వినట్లేదు. పది సంవత్సరాల వరకు మీ అమ్మ పక్క తడిపేది. అమ్మా మమ్మీ, ఇక్కడ నుంచి సండే నో బాత్. మమ్మీ స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తినమంటావు, ఇప్పుడు స్నాక్స్ తింటేనే ఫ్రెష్ అవుతా. అమ్మా చూసావా ఈ కోతులు ఎలా తయారయ్యారో? పదండి, ఫస్ట్ పదండి, మీరు పదండి. అమ్మ మీరు తల్లి. 12 సంవత్సరాల మూర్ఖత్వానికి సిగ్గుపడుతున్నా. అయ్యో అత్తయ్య గారు, అవన్నీ ఎందుకండి? ఇప్పుడు హ్యాపీగా ఉండండి. ఇదిగో మనడు మనవరాలు అంతా మీ కళ్ళ ముందే ఉన్నారు. ఇంతకంటే ఆశ ఇంకేముంటుంది చెప్పండి. అవును అల్లుడు గారు. అమ్మమ్మ నీకు చెప్పనా, డాడీ అంత మనీ స్పెండ్ చేసి ట్రిప్కి తీసుకెళ్ళేవాడు, అప్పుడు రాని హ్యాపీనెస్ మీ ఇంట్లో వస్తుందమ్మమ్మ. అమ్మమ్మ నాకు సంక్రాంతి హాలిడేస్ ఇక్కడే కదా మరి. అవునన్నా, సంక్రాంతి, దీపావళి, దసరా, ఇక నుంచి అన్ని పండగలు అమ్మమ్మ ఇంట్లోనే. అమ్మా నాన్న, ఐమ్ రియలీ సారీ. ఆ ఒక్క డెసిజన్ మిమ్మల్ని నన్ను ఇన్ని సంవత్సరాలు దూరం పెడుతుందని అనుకోలేదు. ఇప్పుడు మార్చుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, బయటికి పంపించేద్దామా? అటు ఇటు పోయి నా మీద పడుతుంది, నేనేం చేసా? మొత్తం నువ్వే చేసావు డాడీ, మొత్తం నువ్వే చేసావు, మొత్తం నువ్వే చేసావు డాడీ. హలో, కొత్తలకి మర్యాదలు కావాలి.
ఏ పెళ్ళై 12 ఏళ్ళైంది ఇంకా కొత్తల్లుడేంటి? నాకంత సంబంధం లేదమ్మా, నేనైతే ఇంటికి ఫస్ట్ టైం వచ్చినా, నేను కొత్తల్లుడిని, నాకైతే మంచి మంచి కొత్త కొత్త మర్యాదలు కావాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను మేసవకాంతం. చూసేసారు కదా ఎపిసోడ్ ఎలా అనిపించింది? ఈ అమ్మమ్మ గారి ఇల్లు సిరీస్ మీ అమ్మమ్మ గారి ఇల్లుని గుర్తు తెచ్చింది అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో మీ పేరుతో పాటు మీ అమ్మమ్మ పేరుని కూడా మెన్షన్ చేయండి. అండ్ మర్చిపోకుండా మీ అమ్మమ్మతో జరిగిన కొన్ని స్వీట్ మెమరీస్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద మిక్స్ బాబర్ అలీ. బాబాయ్, నెక్స్ట్ వీక్ కలుద్దాం. సంగతి ఇల్లు పీకి పందిరేసేసి ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావే? ఎందుకు ఇలా సామాన్లన్నీ పాడేస్తున్నావు? ఏం కావాలి నీకు? నన్ను డిస్టర్బ్ చేయకు తాత. ఎన్నిసార్లు చెప్పాలి నీకు తాత కాదు ముత్తాత అనాలని? అమ్మో, ఏదో ముందు నువ్వే